ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ బంద్ను గిరిజన సంఘాలు నిర్వహించాయి. బోయ వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపుకు మావోయిస్టులు కూడా మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఏజెన్సీ బంద్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. ఈరోజు మా గిరిజనులు చేసిన ద్రోహానికి మన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ముఖ్యంగా మా ఉనికిని కోల్పోయే పరిస్థితులు అనేవి వస్తున్నాయి, మా భూములు కోల్పోయే పరిస్థితులు అనేవి వస్తున్నాయి. మా గిరిజన చట్టాలని పక్కన పెట్టేసి సొంత కార్పొరేట్ వ్యవహారాలు నడపడానికి అనేది సిద్ధం చేస్తున్నారు. మా గిరిజన సలహా మండలి వేయకుండా, చర్చించకుండా గిరిజన ప్రాంతంలో మంచి చేసిన చెది చేసిన సలహా మండలి తీర్మానం అనేది చేయాలి, దాన్ని పక్కన పెట్టేశారు. అలాగే 52 జీవోను కూడా పెట్టడం అనేది చేశారు. 52 కార్పొరేట్లు అందరు కూడా 23 ప్రాజెక్టులు ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు అదానికి అప్పజెప్పడం అనేది, కార్పొరేట్లకు అప్పజెప్పడం అనేది చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అడవిని కూడా కార్పొరేట్లకు ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అలాగే ఈ బోయ వాల్మీకుల్ని 40 లక్షలు ఉండే బోయ వాల్మీకుల్ని 35 తగలు 27 లక్షల మంది ఉండే ఈ జనాభాలో ఆదివాసీల్ని కలపడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఏమైనా బోయ వాల్మీకుల్లో వెనుకబాటుతనం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రాయితీలు ఇచ్చి, వాళ్ళు బీసీ ఏలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి కల్పించవచ్చు, అభివృద్ధి చేయవచ్చు, ఏ విధంగా ఆదుకుంటే ప్రత్యేకంగా శ్రద్ధ జరిపి అందరినీ కల్పించవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎస్టీ హోదా ఇస్తామంటే మా అడవినంతా కూడా వాళ్ళకు అప్పజెప్పడానికే, అలాగే మా గనులంతా కూడా వాళ్ళకి అప్పజెప్పడానికే, ఈ అడవిని అంతా కూడా వాళ్ళు అప్పజెప్పడానికే అనేది మేము భావిస్తున్నాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులందరూ కూడా రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళేమీ మాట్లాడలేని పరిస్థితులు. కానీ మా గిరిజన సంఘాలుగా ఇంతకుముందు ఎంతైతే అభిమానించారో ఈ జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి, మొత్తంగా అందరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా అభిమానం అనేది చోరుకున్నారు. కానీ మమ్మల్ని ద్రోహం చేయడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. ఈ అసెంబ్లీలో తీర్మానాన్ని రద్దు చేయాలని, అలాగే మేము రాష్ట్రపతిని, అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ని, పార్లమెంటు కమిటీ చైర్మన్ని, మేము ఉద్యోగుల సంఘాలుగా, ఇతర సంఘాలుగా, మేమంతా మా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా ఎడ్యుకేట్ చేసి ఆనాడు బాక్సైట్ని ఏ విధంగా రద్దు చేయించామో, అలాగే మా చట్టాలు ఏ విధంగా అమలు చేసుకున్నామో, ఈ పీసా చట్టాన్ని కానీ ఇతర చట్టాలను కానీ అన్ని అమలు చేసుకునేటట్లు మేము చేస్తాం. ఇది గిరిజనులకు ద్రోహం చేయాలి పెడితే మా ఉనికిని